अस्सलाम वालेकुम नाज़रीन, एफएसआईटी न्यूज़ में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक, पढ़ते हैं आज की ताज़ा खबर। शाह साहब गुटा मेन रोड महबूब नगर में पहली मर्तबा कायम शुदा शाही मेजबान गुलबर्गा तहारी व चिकन बिरयानी पर तशरीफ लाकर खुसूसी लजीज तहारी का लुत्फ उठाएं। यहां पार्टी ऑर्डर्स भी लिए जाते हैं। मज़ीद तफ़सीलात के लिए नीचे दिए गए नंबर पर रब्त पैदा करें। KNR फंक्शन हॉल ऑपोजिट MVS कॉलेज ग्राउंड क्रिस्टन पल्ली महबूब नगर ओपनिंग सून। बुकिंग आर ओपन फ्रॉम नवंबर 2024। फॉर इंफॉर्मेशन कॉन्टैक्ट 9849794374 9499141418 9885871018। महबूब नगर जिला कारागारम लो मरी सीनियर BRS नायकलु पेदलु श्रीकांत गौड़ गारिनी परामर्शिंचि वस्तुन्नाम। इप्पुडे చాలా బాధగా ఉన్నది ఈ కాంగ్రెస్ అరాచక పాలనలో ప్రజల కోసం ఎంతో బాగా పనిచేసి శిథిలావస్థలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లాను మరి ముఖ్యంగా జిల్లా కేంద్రాన్ని ఒక అత్యంత సుందర నందనవనంగా తీర్చిదిద్దిన మరి మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులను వాళ్ళందరినీ కూడా వేధిస్తున్నారని చెప్పడం కోసం ఈరోజు జిల్లా జైల్లో ఉన్న శ్రీకాంత్ గౌడ్ గారే కారణం. ఇలా రేవంత్ రెడ్డి గారి అరాచక పాలన ఎట్లా నడుస్తుందంటే, మరి 2018లో ఒక ముగ్గురు దుర్మార్గులు వాళ్ళు దొంగపత్రాలు సృష్టించి పేదలను ఏదో చేసిండ్రు అని చెప్పి 2018లోనే కేసు అయింది. అప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారే మినిస్టరు, మరి వారి హయాంలోనే వాళ్ళ మీద కేసు చేయించారు. మరి ఆ కేసులో ఉండే కంటెంట్స్ తోనే మళ్లీ 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం అదే కాపీ పేస్ట్ చేసి మళ్ళా కొత్త FIR తయారు చేసి అందులో ఆ ముగ్గురు వ్యక్తులతో పాటు A4 గా శ్రీకాంత్ గౌడ్ గారిని కలిపిండ్రు. నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, అయ్యా మరి మీరే హోంమంత్రి, మరి పోలీసు వాళ్ళు ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చూడాల్సింది మీరే. 2018 2024 కంటెంట్స్ సేమ్. మరి అప్పుడు లేని శ్రీకాంత్ గౌడ్ ఇవాళ సడన్ గా ఎట్లొచ్చిండు A4 గా? ఆ ముగ్గురుతోని వాళ్ళను కొట్టుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి నేర ఒప్పుకోలు పంచనామా మీరు రాసుకున్నారు, అందులో శ్రీకాంత్ గౌడ్ పేరు చెప్పమని వేధించి వాళ్ళ పేరు వాళ్ళ ఈయన పేరు వాళ్ళ ద్వారా చెప్పించి FIR ఆయన పేరు పెట్టిండ్రు. ఇంతకన్నా ఘోరం ఏమైనా ఉంటుందా? ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలే. ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిని, మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను కాపాడిన వ్యక్తిని, దొరల దుర్మార్గాన్ని మరి భూస్వాముల దుర్మార్గాన్ని ఎదిరించిన ఒక BC వర్గానికి చెందిన ఒక గొప్ప నాయకుని అలా జైల్లో పెట్టిండు రేవంత్ రెడ్డి. ఇలా స్థానిక ఎమ్మెల్యే NM శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా వాళ్ళకొని దొంగ కేసులతో ఇలా పెట్టింది. మేము ఇలా అడుగుతున్నా, మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందుకు జైలుకు పోతలేడు? ED వాళ్ళు 48 గంటలు పెద్ద పెద్ద డబ్బు లెక్కించే మిషన్లు ఆయన ఇంటికి తీసుకొని పోయినరు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందుకు జైలుకు పోతలేడు? రేవంత్ రెడ్డి సోదరులు ఎందుకు జైలుకు పోతలేరు? వీళ్ళందరూ ఎందుకు జైలుకు పోతలేరు? ఇలా శ్రీకాంత్ గౌడ్ చేసిన పాపమేంది? ఆయన బహుజన వర్గాల్లో ఉండడం ఆయన చేసిన పాపమా? వికలాంగుల కాలనీకి వాళ్ళ హైడ్రా పేరు మీద వికలాంగుల ఇండ్లు కూలగొడితే, మధ్యాహ్నం రాత్రి 2 గంటలకు కూలగొడితే, వాళ్ళ బ్రెయిలీ పుస్తకాలను కూడా ధ్వంసం చేస్తే, ఆ పిల్లలు చదువుకునే పుస్తకాలను కూడా ధ్వంసం చేస్తే, ఆ దివ్యాంగులు ఇల్లు కట్టుకుని వాళ్ల ఇండ్లను కూలగొడితే, పోలీసులు జిల్లా హైడ్రా యంత్రాంగం వాళ్లకు 10 రోజులు తిండి పెట్టిన గొప్ప మానవీయ విలువలున్న వ్యక్తి శ్రీకాంత్ గౌడ్ ఇలా ఆయనను జైల్లో వేసిండ్రు. ఆయనను జైల్లో వేసి ఏం మెసేజ్ ఇస్తున్నావు రేవంత్ రెడ్డి? ఏ మెసేజ్ ఇస్తున్నావు నువ్వు ఈ సమాజానికి, తెలంగాణ సమాజానికి? అంటే దివ్యాంగుల కోసం పోరాడే వాళ్ళందరూ కూడా ఈ మీ సోకాల్డ్ ప్రజాప్రభుత్వంలో శత్రువులా? మరి ఆ రోజు 2001 సంవత్సరంలోనే ఈ దివ్యాంగులందరూ ఇక్కడ కాలనీ కట్టుకున్నారు. ఆనాడు గుడిసెలు వేసుకున్నారు. వాళ్ళ గుడిసెల్లో మరి గుడిసెల్లో వాళ్ళ పరిస్థితి బాగలేదని శ్రీనివాస్ గౌడ్ గారు మినిస్టర్ అయిన తర్వాత వాటికి రోడ్లు కరెంటు సౌకర్యం అని కల్పించింది. ఆ మానవీయ కోణంలో వాళ్ళందరినీ అక్కడ వాళ్లకు రోడ్లు వేయడం తప్ప.
వాళ్ళకు పట్టాలు మరి మీ అప్పుడే వచ్చినాయి, 2001 లోనే వచ్చినాయి, అప్పుడే వాళ్ళు ఎంఆర్ఓలు ఇచ్చిండ్రు. ఇలా కొత్తగా శ్రీనివాస్ గౌడ్ గారు చేసిందే ఉన్నది, వాళ్ళ కుటుంబం చేసిందే ఉన్నది. అయినా మీ కసి ఎందుకు శిథిలం అయిపోతున్న మహబూబ్ నగర్ ను ఈయన గొప్పగా తీర్చిదిద్దిండు. మీ ఆటలు సాగనివ్వలేదు, మీ అరాచకాలు సాగనివ్వలేదు. ఈ కుటుంబం ప్రజలను మీ దుర్మార్గాల నుంచి కాపాడిందన్న అక్కసుతోని ఇలా శ్రీకాంత్ గౌడ్ ను జైల్లో పెట్టిండ్రు. నేను అడుగుతా ఉన్నా, మీరు ఎంతమందిని జైల్లో పెడుతున్నారు? మొన్న మరి భాస్కర్ అనే ఒక సోషల్ మీడియా బీఆర్ఎస్ యాక్టివిస్ట్ ఆయన చేయని నేరానికి వాట్సాప్ లో తన స్టేటస్ మరి పార్టీ కార్యక్రమాల గురించి స్టేటస్ పెట్టుకున్నందుకు ఉదయం 5 గంటలకే ఆయన ఏదో టెర్రరిస్ట్ అయినట్టు, ఆయన ఏదో దేశద్రోహం చేసినట్టు ఉదయం 5 గంటలకే పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోయి పెట్టిండు. మరి ఆనాడు శ్రీనివాస్ గౌడ్ గారు, మరి మా నాయకులు హరీష్ రావు గారు వీళ్ళందరూ ఎస్పీతో మాట్లాడితే ఆగ మేఘాల మీద వెళ్ళినప్పటికీ ఆయనను ఘోరంగా కొట్టిండ్రు. ఆ ఎందుకు కొట్టిండ్రయ్యా అని చెప్పి శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రి గారు మరి తెలంగాణ ఉద్యమంలో అద్భుతంగా పోరాడిన వ్యక్తి, తెలంగాణ రావడానికి మరి కేసీఆర్ గారి కలలను నిజం చేయడానికి తన పూర్తి సర్వీసునే త్యాగం చేసిన వ్యక్తి ఒక మాజీ మంత్రి గారు, వారు పోయి పోలీస్ స్టేషన్ లో ఒక 20-30 మంది కార్యకర్తలు పోయి మా ఒక కార్యకర్తను ఎందుకు కొట్టిండని రాజ్యాంగబద్దంగా శాంతియుతంగా అడిగితే ఎంత ఘోరం అంటే వీళ్ళ మీదనే కేసు బుక్ చేసిండు సీఐ. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారికి తెలియకుండా జరుగుతున్నాయవన్నీ, లోకల్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి జరగకుండా జరుగుతున్నాయా, హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారికి జరగకుండా తెలియకుండా జరుగుతున్నాయవన్నీ బరాబర్ వాళ్ళకి తెలిసే జరుగుతున్నాయి. గాంధీ భవన్ లా ఎఫ్ఐఆర్లు మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఇలా పోలీస్ శాఖలో పనిచేసినందుకు బాధగా ఉంది, నాకు సిగ్గుతో తల వంచుకుంటున్నా. మా పోలీస్ శాఖ ఇంత ఘోరమైన స్థాయికి దిగజారింది. న్యాయం కోసం పోరాడుతున్న వాళ్లను, రాజ్యాంగబద్దంగా పోరాడుతున్న వాళ్లను, చట్టానికి కరెక్ట్ గా పోరాడుతున్న వాళ్లకేమో కేసులు పెడతా ఉన్నారు, చట్టం ముందర నేరం చేసిన వాళ్లందరికేమో ఇవాళ అందలాలు ఇస్తా ఉన్నారు, వాళ్ళందరినీ కాపాడుతా ఉన్నారు. వాళ్ళు పెట్టిన దొంగ కంప్లైంట్ల మీద ఫేక్ కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళను జైళ్లలో పెడతా ఉన్నారు. వాళ్ళు ఇళ్లలో పిల్లల దగ్గర ఉంటే ఆ రాత్రి వాళ్ళను పిల్లల పక్క నుంచి ఎత్తుకొని పోయి జైళ్లలో పెడతా ఉన్నారు. బెయిలబుల్ కేసులైతే వాళ్లను కూడా మెజిస్ట్రేట్ మీద రిప్రజెంట్ చేసి జైలుకు పంపించిన ఘోరమైన చరిత్ర ఉన్నది. ఇలా మరి రేవంత్ రెడ్డి ఇంతకన్నా ఘోరమైన ప్రభుత్వం. నిన్న మొన్నటి రాజకీయ డ్రామాలకు సంబంధించి ప్రజలకు అర్థమయ్యేలా నిజాన్ని ప్రజల ముందు ఉంచడానికే ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి తమ్ముడు శ్రీకాంత్ గౌడ్, వారం రోజులైందో 10 రోజులైందో తెలియదు నాకు కరెక్ట్గా, వారు జైల్లో ఉన్నారు. ఒక కేసులో నిరుపేదలకు, దివ్యాంగులకు, కాళ్ళు చేతులు లేనటువంటి వికలాంగులకు, రిక్షా పుల్లర్సుకు, పూట గడవనటువంటి పేదలకందరికీ ప్రభుత్వ చలమైనటువంటి 523 సర్వే నెంబర్లో ఎంఆర్ఓ సంతకాలను, ఆర్ఎల్ సంతకాలను తప్పుడు పట్టా సర్టిఫికేట్లను తయారు చేసి అమ్మినటువంటి దుర్మార్గమైనటువంటి నీచాతి నీచమైనటువంటి కేసులో ఆయన ఇవాళ జైల్లో ఉన్నారు. తన సొంత తమ్ముడు జైల్లో ఉండడాన్ని తట్టుకోలేక భరించలేక పిచ్చిలేసిన వాడిగా ఏం చేస్తున్నాడో తనకే తెలియకుండా ప్రవర్తిస్తున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు. ఇవాళ ఈ భూమి మీద ఎవరు గతంలో జైలుకు పోనట్టు, ఈ మహబూబ్నగర్లో ఎవరు గతంలో జైలుకు పోనట్టు ఆయన గురువింజ నీతులు వల్లిస్తూ ఉన్నారు. ఇవాళ మహబూబ్నగర్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. అర్థం చేసుకోవాలి, గతంలో ఇదే శ్రీనివాస్ గౌడ్ పరిపాలనలో వాట్సాప్లో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చినా కూడా ఆ పోస్టు పెట్టినటువంటి వారిని
తన మిత్రుడైన నాలుగైదు మంది వారిని కూడా తీసుకుపోయి నగ్నంగా పోలీసులు చితకబాది ఆ కొడుతున్న వీడియోలను లైవ్లో వీడియో కాల్ చేసి మరీ ఈ డిఆర్ఎస్ నాయకులకు బీఆర్ఎస్ నాయకులకు చూయించినటువంటి ఘటనలు మరొకసారి మర్చిపోకూడదు మహబూబ్నగర్ ప్రజలని చెప్పి ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాం ప్రజలకు మరియు శ్రీనివాస్ గౌడ్ కూడా మరి ఆ రోజు ఎన్నో అగాయిత్యాలు జరిగినాయి ఎన్నో దుర్మార్గాలు జరిగినాయి అసలు పోలీసులు అంటే ఇట్లా ఉంటారని మంత్రి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఆయన కారు డోర్ తీసినటువంటి డిఎస్పీలను కూడా మహబూబ్నగర్ ప్రజలు చూసిన సత్యాన్ని ఇంకా మర్చిపోలేదు అట్లా పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేసి తన ఇంట్లో తోటమాలులుగా వాడుకున్నటువంటి వ్యక్తి నువ్వు కాదా శ్రీనివాస్ గౌడ్ ఇవాళ మా రాజ్యంలో పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ఇండిపెండెంట్గా ఒక హోంగార్డ్ దగ్గర నుంచి డీజీపీ వరకు ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు చట్టాన్ని పరిరక్షించడంలో ప్రజలకు ల్యాండ్ ఆర్డర్ కాపాడడంలో వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు మేము వివరం ఇన్వాల్వ్ కావడం లేదు ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ ఇవాళ శ్రీనివాస్ గౌడ్ ఏదో బ్రహ్మాండం బద్దలైనట్టుగా ఆయన ఏదో అయినా సరే నాకు మాట్లాడడానికి నాకే చాలా బాధ అనిపిస్తుంది ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అసలు నీకు మహబూబ్నగర్కు ఈ దుర్మార్గుడు ఇంత నీచమైన కేసులో పోయినో చూడడానికి ఎట్లా వచ్చినావు రండి ఆయన నీవు మాకు అందరికీ తల అందరు అడుగుతున్నారు ఏమా ప్రవీణ్ కుమార్ గారు అని అందరం కూడా అన్నా అంటాం దాడిత పీడిత దళిత బడుగు బలహీన వర్గాలందరూ కూడా నీవు నీ జ్ఞానానికి నీ పదవికి నువ్వు గతంలో నువ్వు చేసినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీకి సోషల్ వెల్ఫేర్లో నువ్వు చేసే సర్వీస్కు అందరం అభినందిస్తావు పార్టీలకు అతీతంగా నువ్వు వచ్చి ఏం మాట్లాడుతున్నావు ఆ జైల్లో ఉన్నాడంటే పెద్ద మహానుభావుడట బహుజన నాయకుడట సేవకుడట నవ్వుకుంటురా నీ స్థాయిని దిగజార్చుకున్నావు నిన్న నువ్వు మహబూబ్నగర్కి వచ్చి ఏం పాపం చేసిండు శ్రీకాంత్ హరి అమ్మ నవ్వు వస్తుంది మహబూబ్నగర్ ఏం పాపం చేసి పాపాల చిట్ట చెప్తే నీ శేష జీవితం సరిపోదు విననీకే శ్రీకాంత్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ చేసిన పాపాల చిట్ట కనుక చెప్తే ప్రవీణ్ అన్న నీ శేష జీవితం సరిపోదు అంత పెద్ద చిట్ట ఉంది వాళ్ళు చేసిన పాపాలు తర్వాత నేను మాజీ పోలీసులు అని చెప్పుకోవడానికే సిగ్గైతుంది అని అంటున్నావు అసలు ఆ మాట అన్నిటికే నీకు అసలు ఏమైనా ఉన్నదా నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసరు ఐజీ స్థాయిలో నువ్వు ఉద్యోగాన్ని వదిలిపెట్టినటువంటి వ్యక్తివి ఏం మాట్లాడుతున్నావు అన్నా నువ్వు గతంలో ఒక చిన్న ఫిర్యాదు వచ్చినా కూడా పోలీస్ స్టేషన్కి మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఏ పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు వచ్చినా దాన్ని ఫోటో తీసి అప్పట్లో షాడో మంత్రిగా ఉన్నటువంటి ఆయన తమ్ముడు ఇదే శ్రీకాంత్ గౌడ్ పెడితే ఆయన దాన్ని ఏం చేయాలో ఆయన డిసైడ్ చేస్తే అప్పుడు ఆ పోలీసు వాళ్ళు చేస్తున్నారు మళ్ళీ అప్పుడు నీకేం సిగ్గు అనిపించలేదా అక్రమంగా నిర్బంధించి బట్టలు ఇడిపించి కొట్టి ఆ వీడియోలు వాళ్ళ నాయకులకు చూపించినప్పుడు పనిచేసినటువంటి పోలీసు వాళ్ళని చూసినప్పుడు నీకేం సిగ్గు అనిపించలేదా అధికారులను దుర్వినియోగం చేస్తాడు శ్రీనివాస్ గౌడ్ అన్న విషయం గతంలో అందరికీ తెలుసు ఫస్ట్ అదే గాలిలో తుపాకీ వేల్చుండు ఏ నాకు తెలియదు కదా పోలీసు వాళ్ళు ఇచ్చిన కాల్చినా కలెక్టర్ ఇచ్చిన కాల్చినా అన్నాడు డబల్ బెడ్రూమ్లల్లా ఈయన బలవంతంగా కలెక్టర్ను లోపల కూర్చోబెట్టి ఎంఆర్ఓలతో ఫోర్సబుల్గా ఎండీ డబల్ బెడ్రూమ్ సర్టిఫికేట్ల మీద పటాల మీద సంతకాలు చేయించుకొని డాష్ బోర్డులో పెట్టుకొని ఏడ పడతాడో పుట్టాలు వంచినట్టు వంచితే ఇవాళ అధికారులందరూ కూడా సస్పెన్షన్కు క్రిమినల్ కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇంత అధికారులను ఇబ్బంది పెట్టి పరిపాలించినటువంటి శ్రీనివాస్ గౌడ్ శుద్ధభూషణ చెప్పడానికి వచ్చినవా ప్రవీణన్న నువ్వు నీ స్థాయిని నువ్వు దిగజార్చుకోకూడదు అంతకుముందు కూడా ఒక మాజీ స్పీకర్ గారు వచ్చిర్రు ఇప్పుడు ఏమంటున్నారంటే ఇదేదో పెయిడ్ ఆర్టిస్టులను ఒకని తోలుకొస్తున్నాడు ఊరు ఎవడు వస్తలేడు ఓడనా గల్లీలా ఓ ఇంట్లో ఏమైనా బాధ అయితే ఏమైనా ఇబ్బంది అయితే పక్కింటోడు వస్తాడు పరామర్శించడానికి ఇక పక్కింటోడు వస్తలేడు వెనకింటోడు వస్తలేడు దేశం కానీ దేశం కానీ తెచ్చుకుంటున్నాం పెయిడ్ ఆర్టిస్టులను బుద్ధి లేని సినిమా फेसबुक पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।